ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు మ్యాంగో జామ్ చేసేటప్పుడు మనము ప్రిజర్వేటివ్స్ ఏమీ వేయము కానీ ఫ్రూట్ పెక్టిన్ అని మనకి దొరుకుతుంది మనం జామ్ చేసిన తర్వాత బాటిల్ లో ఫిల్ చేసుకుంటే మనం కట్ చేసుకోవడానికి కేక్ లాగా ఆ జెల్లీ లాగా అవడానికి ఫ్రూట్ పెక్టిన్ పని చేస్తుంది అలాగే ఇందులో మనం సిట్రిక్ యాసిడ్ వేస్తున్నాం అన్నమాట ప్రిజర్వేటివ్ లాగా ఇంకా మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి కొంచెమేమో మధ్య మధ్యలో మనకి మ్యాంగో తగలడానికి పీసెస్ కట్ చేసి వేసాను ఇంకా మ్యాంగో పల్ప్ కూడా రెడీగా పెట్టుకున్నాను మ్యాంగో పల్ప్ ఎంత వేసుకుంటే షుగర్ అంత వేసుకోవాలి ఆల్్రెడీ మ్యాంగో తీయగానే ఉంటుంది బట్ స్టిల్ మనం షుగర్ వేసుకోవాలి షుగర్ salt వెనిగర్ మనకి ప్రిజర్వేటివ్ లాగా పని చేస్తుందన్నమాట అండ్ జామ్ అంటే డెఫినెట్ గా స్వీట్ గానే ఉంటుంది కదండి ఏ జామ్ లో అయినా షుగర్ వేసుకోవాలి సో ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాను ఇందులో ఫస్ట్ మనం మ్యాంగో పల్ప్ వేసేసుకోవాలి మంచి మ్యాంగోని నేను పీసెస్ కట్ చేసి మిక్సీ జార్ లో వేసి ఇలా పల్ప్ తయారు చేసుకున్నాను అలాగే ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ అలాగే ఇప్పుడు ఇందులో చక్కెర వేసేయాలి చక్కెర వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపి చిన్న మంటలో ఒక అరగంట మెల్లిగా కుక్ చేయాలి జామ్ కుక్ అవడానికి చాలా టైం పడుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ప్రాసెస్ లో మనం ఏ ఫ్రూట్ అయినా వేసుకొని జామ్ చేసుకోవచ్చు మీకు మొత్తం మిక్స్డ్ ఫ్రూట్ జామ్ కావాలి అంటే కుక్కర్ లో వేసి బాయిల్ చేసుకొని ఎలా చేయాలో అది కూడా నేను చూపిస్తాను మీరు ఎవరైనా అడిగితే గనుక నేను చేసి చూపిస్తాను చక్కెర బాగా కరిగిపోయింది ఇప్పుడు మంట చిన్నగా చేసి దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేయాలి చాలా టైం పడుతుంది మధ్య మధ్యలో కలుపుతూ కలుపుతూ కింద స్టిక్ అవ్వకుండా కుక్ చేసుకోవాలన్నమాట నాన్ స్టిక్ అయితే ఈజీగా ఉంటుంది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ కింద అంటుకోకుండా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చేసింది చూసారా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ పెక్టిన్ ఉంది దీని ఒక స్పూన్ పెక్టిన్ అనేది నేచురల్ గానే మనకి ఫ్రూట్స్ లో ఉంటుంది యాపిల్ లో ఎక్కువగా ఉంటుంది అందుకే జామ్ చేసేటప్పుడు ఖచ్చితంగా యాపిల్ వేయాలి ఏదైనా సరే పెక్టిన్ ప్రతి ఒక్క ఫ్రూట్ లో ఉంటుంది స్కిన్ ఉంటుంది కదా స్కిన్ కింద పెక్టిన్ ఉంటుంది దూరగా ఉన్న కాయల్లో ఎక్కువగా పెక్టిన్ ఉంటుందన్నమాట మనం జెల్లీవి ఏవైనా థింగ్స్ మేక్ చేస్తే గనక ఖచ్చితంగా పెక్టిన్ వేసుకోవాలి ఇలా సిట్రిక్ యాసిడ్ కూడా వేసుకోవాలి ఇక్కడ ఒక స్పూన్ పెక్టిన్ వేసాను ఒక స్పూన్ సిట్రిక్ యాసిడ్ అలాగే ఒక స్పూన్ इलाची पोड़ी इंका मैंगो कॉम्बिनेशन बागुंटुंदी मैंगो जाम चेसेटप्पुडु सिनेमन पौडर वेस्तारु सिनेमन पौडर मैंगो की कुंछं कॉम्बिनेशन अंत बागुंडदु एप्पुडैना सरे सिनेमन ऐपिल बागुंटुंदी सिनेमन बनाना बागुंटुंदी मैंगो ऑलरेडी मंची फ्लेवर तो मंची टेस्ट तो उंटुंदी दांट्लो कुंछं इलाची पोड़ी वेस्ते कॉम्बिनेशन चाला बागुंटुंदी अदे सिनेमन वेसाम अनुकोंडी मैंगो फ्लेवर अंता वेल्लिपोयी एक्कुव सिनेमन फ्लेवर मनकी तेलुस्तुंदी मैंगो जाम चेस्ते गनक सिनेमन काकुंडा इला इलाची पोड़ी वेसुकुंटेने बागुंटुंदी ఇప్పుడు ఇందులో కొంచెమే కొంచెం నీళ్లు వేసుకొని జస్ట్ కలపడానికి 2 స్పూన్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత తక్కన ఇందులో వేసేసుకోవాలి చాలా వేడిగా ఉంటుంది జామ్ కలిపేటప్పుడు మట్టికి కాస్త జాగ్రత్త చేయి మీద పడితే బొబ్బలు వచ్చేస్తాయి పెక్టిన్ వేసినప్పుడు కంపల్సరీగా సిట్రిక్ యాసిడ్ వేయాలి ఒకవేళ లేకపోతే గనక నిమ్మకాయ రసం వేసుకోవచ్చు ఇప్పటికి మనం కరెక్ట్ గా ఒక 40 నిమిషాలు కుక్ చేసాము అయితే మనం నేచురల్ గా కుక్ చేస్తున్నాం కాబట్టి కొంచెం డార్క్ కలర్ వచ్చింది ఎప్పుడైనా సరే మ్యాంగో కుక్ చేస్తే ఇదే కలర్ వస్తుంది ఇంట్లో చేస్తే గనక మనం ఎక్కువగా కలర్స్ వేయము బయట తెచ్చుకున్న మ్యాంగో జామ్ ఉంది కదా అది మనకి yellow కలర్ ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది ఎందుకంటే అందులో ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేస్తారు కాబట్టి సో ఇక్కడ బాగా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకొక ఉడకొచ్చిన తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసేయాలి అయితే ఇక్కడ జార్ ఉంది జార్ మట్టికి డ్రైగా ఉండాలి ఎండలో ఆల్్రెడీ నేను ఆరబెట్టి పెట్టుకున్నాను ఇందులో మనం తయారు చేసుకున్న జామ్ వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేయొచ్చు కానీ క్లోజ్ చేసే ముందు మొత్తం చల్లగా అయిపోవాలి ఎందుకంటే జామ్ ని మనం సంవత్సరం వరకు నిలో పెట్టుకోవచ్చు పిల్లలకి బ్రెడ్ తో పాటు చపాతీ తో పాటు దోశ తో పాటు దేంతో ఇచ్చినా కూడా మ్యాంగో జామ్ చాలా బాగుంటుంది
ఇందులో కావాలి అంటే మీరు ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసుకొని ఫ్రిజ్ లో పెట్టకుండా బయట పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది లేదు అంటే మనం ఇలా చేస్తే గనక మీరు ఫ్రిజ్ లో పెట్టేసుకొని ఎన్ని రోజులైనా తినొచ్చు 1 ఇయర్ వరకు హ్యాపీగా మీరు మ్యాంగో జామ్ ని మనం ఎంజాయ్ చేయొచ్చు మ్యాంగో జామ్ తయారీ విధానం ముందుగా పాన్ లో మ్యాంగో పల్ప్ మ్యాంగో పీసెస్ చక్కెర వేసి బాగా కుక్ చేసుకొని చిన్న మంటలో దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పులో ఒక స్పూన్ పెక్టిన్ ఒక స్పూన్ సిట్రిక్ యాసిడ్ ఒక స్పూన్ ఇలాచీ పొడి రెండు స్పూన్ల వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని కుక్ అవుతున్న మ్యాంగో జామ్ లో వేసి బాగా మిక్స్ చేసి 2 నిమిషాలు ఉడికిన తర్వాత జార్ లోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మ్యాంగో జామ్ రెడీ అవుతుంది ఇలా తయారు చేసుకున్న మ్యాంగో జామ్ ని ఫ్రిజ్ లో పెట్టుకొని 1 ఇయర్ వరకు ఎంజాయ్ చేయొచ్చు